ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందుకు ముందుగా మీకు నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి అత్యున్నతమైన స్థానంలో వెనుకబడిన వర్గానికి చెందిన మీకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఒక మంచి గురించి కానీ ఒక చెడు గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు ఉదాహరణలుగా గతాన్ని తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు జరిగిన సభలో కూడా కొంతమంది చెప్పిన విషయాలు ఉన్నాయి. వాటి మీద ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. స్పీకర్ని అవమానించడంలో కానీ స్పీకర్ చైర్ని మిస్యూజ్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడికి వెన్నుతో పట్టిన విద్య అని గతం చూసినా ఇప్పుడు చూసినా అందరికీ అర్థమయ్యే విషయం. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అయినప్పుడు ఆయన్ని గౌరవించకుండా అవమానించిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అండ్ మళ్ళీ ఈరోజు మీరు స్పీకర్ అయినప్పుడు మిమ్మల్ని అగౌరవపరిచిన విషయం అందరూ చూస్తున్నారు. అది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మీకెంతో అనుభవం ఉంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఈరోజు ఈ పదవికి వచ్చినందుకు అందరూ సంతోషపడాలి. కానీ ముఖ్యంగా మీ జిల్లా వాసులు చాలా ఆనందపడాలి. కానీ అచ్చెన్నాయుడు గారిని చూస్తే మీరు శాసన సభాపతి అయినందుకు ఆయనకి సంతోషం కంటే కడుపు మంటే ఎక్కువగా అనిపిస్తుంది ఆయన మాటలు చూస్తుంటే. ఎందుకంటే ఈరోజు నా తోటి శాసనసభ్యుడు చెవిరెడ్డి గారు ఏదైనా మాట్లాడారు అంటున్నారే, ఆ మాటకి క్షమాపణ చెప్పాలి అంటే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు మాట్లాడిన మాటలకి ఎన్ని రోజులు గుంజీలు తీసి చంపలు లెంపకాయలు వేసుకున్నా కూడా సరిపోదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అవమానించడమే కాదు, గతంలో కూడా ఈ సభాపతి చైర్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మీకు తెలుసు. గొప్పగా ఫోటోలు పెట్టుకొని వర్ధంతులకి జయంతులకి ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా మాట్లాడటమే కానీ ఆయన స్థాపించిన పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ శాసనసభలో వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకొని కనీసం ఆయనకి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా యనమల రామకృష్ణుడి గారిని ఉపయోగించుకొని ఈ సభాపతి స్థానాన్ని ఎలా మిస్యూజ్ చేశారో మీ అందరూ కూడా చూశారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే గత అసెంబ్లీలో మీరు చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటైన మొదటి శాసనసభలో కాల్మని సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే దాని గురించి వాయిదా తీర్మానం ఇచ్చిన నా నోరు నొక్కటానికి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్ని కాపాడుకోవడం కోసం స్పీకర్ స్థానాన్ని మిస్యూజ్ చేసి రూల్స్ కి విరుద్ధంగా సంవత్సరం పాటు నన్ను సస్పెండ్ చేయటం న్యాయమని అడుగుతున్నాను. ఈరోజు సాంప్రదాయాల గురించి మీరు విలువల గురించి మాట్లాడుతున్నారే, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి నేను గెలిచి ఇంట్రీమ్ ఆర్డర్తో వస్తే కనీసం న్యాయస్థానాన్ని కూడా గౌరవించకుండా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా నన్ను లోపలికి రానియకుండా మార్షల్స్ పెట్టి బయట వేసిన మీరు సభా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. శాసనసభ అనేది ఎన్నో ఆశలతో అందరూ వస్తారు. ఇక్కడ శాసన సభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయాలి. తాము ఉన్న 5 సంవత్సరాల కాలంలో అందరికీ మంచి చేసి అందరి కష్టాన్ని దూరం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని వస్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అధికార అహంకారంతో ఏ విధంగా 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం ఘీంకారాలు చేస్తూ ఏ విధంగా అహంకారంతో ప్రవర్తించింది ప్రతి ఒక్కరు చూశారు. దీంట్లో ఏ సందేహం కూడా లేదు. కానీ ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న 2వ రోజుకే వాళ్ళకి అంత అసహనం ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఎంతో గౌరవంతో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా ఆచి తూచి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ సామాజిక న్యాయం చేస్తూ అన్నిటికీ ముందుకు వెళ్తుంటే ఆయన ఏదో మాకు చెప్పలేదు అందుకే మేము రాలేదు అంటున్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేయటమే కానీ అనుభవం ఉందని చెప్పుకుంటున్నారు కదా,
హుందాతనంతో వచ్చి కూర్చోబెట్టచ్చు కదా నేను అడుగుతున్నాను. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇది చేశారు అనేది అందరూ తెలుసుకున్న విషయం. అందుకే వాళ్ళు చేస్తున్నది అందరూ కూడా నవ్వుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ పెద్దలు చెప్తూ ఉంటారు ప్రజాస్వామ్య వ్యవస్థకి అధికార పక్షం ప్రతిపక్షం రెండు కళ్ళు లాంటివి, వాటిని కాపాడే కనురెప్పలే సభాపతి. సో సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడాల్సింది మీరే అని కోరుకుంటూ, ఈరోజు ప్రజా సమస్యల్ని అర్థవంతమైన చర్చలతో ఉపయోగకరంగా ఉండే విధంగా మీరు ముందుకు నడిపిస్తారన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. అండ్ ఈరోజు దేశమంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలా జరుగుతుంది అన్న దానికి ప్రతి ఒక్కరు కూడా ఇటు గమనిస్తున్నారన్న విషయం కూడా మనం అందరం గమనించాలి. అండ్ గతంలో లాగా ప్రజా సమస్యలను మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కటం కానీ, మహిళా సమస్యల మీద మాట్లాడే మహిళా శాసనసభ్యుల్ని రూల్స్ కి విరుద్ధంగా సస్పెండ్ చేయటం లాంటివి కానీ చేయకుండా అందరికీ కూడా తమ సమస్యల్ని ప్రస్తావించే అవకాశాన్ని మీరు ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఎన్నికల ముందు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్ద పీఠం వేస్తానని చెప్పారో ఆ మాటని ఈరోజు తూచా తప్పకుండా ఏ విధంగా మంత్రి పదవుల్లో కానీ శాసనసభాపతి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టి కానీ న్యాయం చేశారు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతుల ఉచిత కరెంటుతో ఎంతో మంది బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ గత 5 సంవత్సరాల్లో బీసీల జీవితాలు ఎలా చెల్లా చెదురయ్యాయో బీసీలకు తెలుసు. కాబట్టే ఈరోజు బీసీ డిక్లరేషన్తో బీసీకి తను ఏం చేయబోతున్నాడో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈరోజు ఆయనకి పట్టం కట్టారు. తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు బీసీలకి పెద్ద పీఠం వేసినందుకు ఆయనకి మరోసారి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ చెప్పినట్టుగానే సభాపతి స్థానం తండ్రి స్థానం లాంటిది. తండ్రి ఏ విధంగా అయితే అందరి పిల్లల్ని సమానంగా చూస్తారో అలా మీరు అందరినీ సమానంగా చూసి ఇలా అనవసరమైన విషయాల్లో మేము పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్న విధంగా మాట్లాడుతుంటే అవకాశాన్ని ఇవ్వకుండా, కేవలం ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి ఈ సభా గౌరవాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.